హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీసాల శివ. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు సిగ్నేచర్ గైడ్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. సిగ్నేచర్ గైడ్ అంటే ఏమిటి, అది ఏ విధంగా ఉంటుంది, విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్కి సిగ్నేచర్ గైడ్ ఎలా ఉపయోగపడుతుంది, దాన్ని మనం ఎక్కడి నుండి కొనుగోలు చేయవచ్చు, ధర ఎంత ఉండవచ్చు, ఇంకా సిగ్నేచర్ విషయంలో అనగా సంతకం విషయంలో విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలు నేను మీకు చెప్పబోతున్నాను. నా యొక్క ఇటువంటి మంచి సరికొత్త వీడియో అప్డేట్స్ పొందడానికి వెంటనే ఇప్పుడే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మరియు పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఓకే, మన దగ్గర ఉన్న ఈ మూడు సిగ్నేచర్ గైడ్స్ కూడా నేను సాక్ష్యం ట్రస్ట్ న్యూఢిల్లీ వారి నుండి కొనుగోలు చేశాను. ఇది ప్లాస్టిక్తో తయారు చేయబడిన సిగ్నేచర్ గైడ్, కలర్ గ్రీన్ ఆకుపచ్చ రంగు. నెక్స్ట్ దీన్ని సాక్ష్యం ట్రస్ట్ వారు తయారు చేశారు. ఇది అండ్ ఇది కూడా, ఈ రెండు కూడా అల్యూమినియంతో తయారు చేయబడిన సిగ్నేచర్ గైడ్స్. ఇవి ఈ రెండు కూడా సిల్వర్ కలర్లో ఉన్నాయి. ఇది వర్త్ ట్రస్ట్ వారు తయారు చేశారు. దీన్ని ఎన్ఐవిహెచ్ వారు తయారు చేశారు. సిగ్నేచర్ గైడ్ విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్కి చక్కగా సౌకర్యవంతంగా సంతకం పెట్టడానికి సహాయపడుతుంది. సిగ్నేచర్ గైడ్ దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది, రెక్టాంగిల్ షేప్లో. దీని మధ్యలో కూడా రెక్టాంగిల్ షేప్లో దీర్ఘచతురస్రాకారంలో ఒక స్పేస్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్, ఈ స్పేస్ ఎంత ఉంటుందంటే పెన్నుతో పేపర్ పైన ఒక లైన్ రాయడానికి ఎంత స్పేస్ అయితే అవసరం అవుతుందో అంత స్పేసు ఈ సిగ్నేచర్ గైడ్ మధ్యలో ఉంటుంది. డియర్ విజువలీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు ఎప్పుడు విజువలీ ఛాలెంజ్డ్ ఫ్రెండ్గా ఈ సిగ్నేచర్ గైడ్ని చూసి ఉండకపోతే మీరు ఈ వీడియోని మీ సైటెడ్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చూపించండి. వారు మీకు ఈ వీడియో చూసి సిగ్నేచర్ గైడ్ ఎలా ఉందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సిగ్నేచర్ గైడ్ ఎలా ఉపయోగించాలంటే, సిగ్నేచర్ ఎక్కడైతే పెట్టవలసి ఉంటుందో ఆ డాక్యుమెంట్ పైన, ఆ పేపర్ పైన సిగ్నేచర్ పెట్టవలసిన ప్లేస్లో ఈ సిగ్నేచర్ గైడ్ని పెట్టాలి. తర్వాత సిగ్నేచర్ గైడ్ మధ్యలో ఉన్న ఈ స్పేస్లో పెన్ను పెట్టి సంతకం పెట్టవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సైటెడ్ స్క్రిప్ట్లో మనం ఒక లెటర్ రాయించినట్లయితే ఆ లెటర్ చివరిలో ఇట్లు మీ విధేయుడు అని చెప్పి రాస్తూ ఉంటాం. దాని కింద సిగ్నేచర్ పెట్టవలసి ఉంటుంది. లెటర్ చివరిలో బాటమ్ రైట్ సైడ్ సిగ్నేచర్ పెట్టవలసి ఉంటుంది. ఆ సిగ్నేచర్ పెట్టవలసిన ప్లేస్లో ఈ సిగ్నేచర్ గైడ్ పెట్టి ఈ గైడ్ మధ్యలో ఉన్న ఈ గ్యాప్లో, ఈ స్పేస్లో పెన్నుతో సంతకం పెట్టవచ్చు. ఈ విధంగా సిగ్నేచర్ గైడ్ ఉపయోగించి సంతకం పెడితే కలిగే ప్రయోజనం ఏంటంటే, సంతకం అనేది పక్కకి వెళ్లకుండా, పైకి కానీ కిందకి కానీ వెళ్లకుండా ఎక్కడైతే సంతకం పడాలో అక్కడే కరెక్ట్గా పడుతుంది. సిగ్నేచర్ గైడ్ ఉపయోగించి ఏ విధంగా సిగ్నేచర్ చేయవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నాను. పేపర్ పైన సిగ్నేచర్ గైడ్ పెట్టాను. పెన్ను ఉపయోగించి సిగ్నేచర్ గైడ్ మధ్యలో సిగ్నేచర్ పెడుతున్నాను.
సిగ్నేచర్ పెట్టాను, సిగ్నేచర్ చూపిస్తున్నాను. ఈ విధంగా మనం సిగ్నేచర్ పెట్టవచ్చు. సంతకం అంటే ఏంటి? ఒక వ్యక్తి తన యొక్క పేరును తాను కాకుండా మరెవ్వరూ రాయలేని విధంగా, ప్రత్యేకంగా, విలక్షణంగా, యునిక్గా ఉండే విధంగా, ఎల్లప్పుడూ ఒకే విధంగా రాయటాన్ని సంతకం అని అంటారు. సిగ్నేచర్ విషయంలో సిగ్నేచర్ పెట్టడం బాగా వచ్చిన వారు ఈ సిగ్నేచర్ గైడ్ని ఉపయోగించుకొని చక్కగా సంతకం పెట్టవచ్చు. ఒకవేళ సిగ్నేచర్ పెట్టడం రానివారు అయితే వారి పేరులోని అక్షరాలను సైటెడ్ పర్సన్ యొక్క సహాయం తీసుకొని వారి పేరులోని అక్షరాలను చక్కగా విలక్షణంగా ఉండే విధంగా, యునిక్గా ఉండే విధంగా నేర్చుకొని బాగా సాధన చేసి తర్వాత ఈ సిగ్నేచర్ గైడ్తో సంతకం అనేది పెట్టవచ్చు. సంతకం విజువల్లీ ఛాలెంజ్ పీపుల్కి ఏ విధంగా అవసరం అంటే, బ్యాంక్ పాయింట్ నెంబర్ 1, బ్యాంక్ చెక్స్ ఇష్యూ చేయడానికి సంతకం పెట్టవలసి ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, విజువలీ ఛాలెంజ్డ్ పర్సన్ ఎవరికైనా సైటెడ్ స్క్రిప్ట్లో లెటర్ రాసినట్లయితే ఆ లెటర్ రాసింది తానే అనే విషయాన్ని ఇతరులకు తెలియడం కోసం సంతకం పెట్టవలసి ఉంటుంది. పాయింట్ నెంబర్ 3, కంటిచూపు లేకపోయినా సంతకం చాలా చక్కగా నీట్గా చేయగలిగితే చూసేవారికి కూడా చాలా క్రేజీగా ఉంటుంది. సిగ్నేచర్ గైడ్స్ మనం ఎక్కడి నుండి కొనుగోలు చేయవచ్చు అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, సాక్షం ట్రస్ట్ న్యూఢిల్లీ వారి నుండి మనం సిగ్నేచర్ గైడ్స్ కొనుక్కోవచ్చు. వారి వద్ద అనేక రకాలైన సిగ్నేచర్ గైడ్స్ అందుబాటులో ఉంటాయి. వారి అకౌంట్ నెంబర్కి మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేసి మనం మన అడ్రస్కి కొరియర్ ద్వారా సిగ్నేచర్ గైడ్స్ తెప్పించుకోవచ్చు. లేదా మనం న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, మన ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు కానీ స్వయంగా కొనుక్కొని మనం సిగ్నేచర్ గైడ్స్ వారి నుండి తీసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2, NIVH డెహ్రాడూన్, చెన్నై, హైదరాబాదుల్లో సిగ్నేచర్ గైడ్స్ లభిస్తాయి. మనం స్వయంగా వెళ్ళి కానీ, మన ఫ్రెండ్స్ని పంపించి కానీ సిగ్నేచర్ గైడ్స్ కొనుగోలు చేయవచ్చు. NIVH డెహ్రాడూన్ మరియు చెన్నై వారు కొరియర్ ద్వారా కూడా సిగ్నేచర్ గైడ్స్ పంపిస్తున్నారు. వారికి మనం డబ్బులు MO రూపంలో పంపించి తర్వాత మనం సిగ్నేచర్ గైడ్స్ కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు. పాయింట్ నెంబర్ 3, NFB బెంగళూరు, కర్ణాటక వారు కూడా సిగ్నేచర్ గైడ్స్ అమ్ముతున్నారు. వారి దగ్గర నుండి మనం సిగ్నేచర్ గైడ్స్ కొనుక్కోవచ్చు. వారికి అకౌంట్కి డబ్బులు పంపించడం ద్వారా, కొరియర్ ద్వారా మనం కొనుక్కోవచ్చు. లేదా వ్యక్తిగతంగా మనం వెళ్ళి కానీ, మన ఫ్రెండ్స్ని పంపించి కానీ సిగ్నేచర్ గైడ్స్ కొనుక్కోవచ్చు. పాయింట్ నెంబర్ 4, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో రీహాబిలిటేషన్ సెంటర్లో సిగ్నేచర్ గైడ్స్ మనం కొనుక్కోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్స్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం బ్రాంచెస్లో రీహాబిలిటేషన్ సెంటర్లో మనం ఈ సిగ్నేచర్ గైడ్స్ని మనం స్వయంగా వెళ్ళి మన మెంబర్షిప్ కార్డు ఇచ్చి కొనుక్కోవచ్చు. లేదా మన ఫ్రెండ్స్ని ఎవరినైనా ఈ మెంబర్షిప్ కార్డు ఇచ్చి సిగ్నేచర్ గైడ్స్ కొనుక్కోవచ్చు. అయితే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుందనే విషయం మనకి తెలిసినదే. ఈ సిగ్నేచర్ గైడ్స్ యొక్క కాస్ట్ 2 రూపాయల నుండి 41 రూపాయల వరకు ఉంటుంది. ఈ సిగ్నేచర్ గైడ్ తయారు చేయబడిన మెటీరియల్ బట్టి, డిజైన్ బట్టి ఆ ప్రైస్లో, రేట్లో డిఫరెన్స్ అనేది మనం చూడవచ్చు. సంతకం విషయంలో విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, సంతకం పెట్టడం బాగా వచ్చిన వారు మాత్రమే సంతకం పెట్టాలి.
ఒకవేళ సంతకం పెట్టడం బాగా రాకపోతే బాగా సాధన చేసి సంతకం పెట్టడం మంచిది. పాయింట్ నెంబర్ 2, ఎంటీ డాక్యుమెంట్స్ పైన అనగా ఖాళీ పేపర్లపైన, వైట్ పేపర్లపైన ఎప్పుడు కూడా సంతకం పెట్టకూడదు. ఒకవేళ సాధన చేయడం కోసం అయితే నోట్బుక్ ఉపయోగించి అందులో పూర్తిగా పేపర్ని నింపివేస్తూ సంతకం ప్రాక్టీస్ చేయవచ్చు. కానీ వైట్ పేపర్లపైన, ఎంటీ డాక్యుమెంట్స్ పైన, ఖాళీ పేపర్లపైన సంతకాలు పెట్టి బయటన ఎక్కడ కూడా విడిచిపెట్టకూడదు, అది మనకి మంచిది కాదు. పాయింట్ నెంబర్ 3, విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఎప్పుడైనా సంతకం పెట్టే ముందు ఆ డాక్యుమెంట్ని పూర్తిగా చదువుకొని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సంతకం పెట్టాలి. కీబో లేదా ఐడి ప్రో లేదా ఇన్విజన్ ఏఐ ఏదో ఒక యాప్ సహాయంతో డాక్యుమెంట్ని స్వయంగా చదువుకొని కానీ లేదా నమ్మకం ఉన్న వ్యక్తుల సహాయంతో డాక్యుమెంట్ని పూర్తిగా చదివించుకొని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఎక్కడైనా ఎప్పుడైనా సంతకం పెట్టాలి. పాయింట్ నెంబర్ 4, సిగ్నేచర్ పెట్టేటప్పుడు మనం ఏ ఇంక్, ఏ కలర్ ఇంక్ ఉపయోగిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సాధారణంగా సిగ్నేచర్ బ్లాక్ ఇంక్ లేదా బ్లూ ఇంక్లో పెడుతూ ఉంటారు. గ్రీన్ ఇంక్తో గెజిటెడ్ ఆఫీసర్ మాత్రమే పెడుతూ ఉంటారు. రెడ్ ఇంక్తో సిగ్నేచర్ పెట్టకూడదు. కనుక సిగ్నేచర్ పెట్టేటప్పుడు ఏ కలర్ ఇంక్ పెన్ ఉపయోగిస్తున్నాం అనే విషయం కూడా తెలుసుకొని చూసుకొని పెట్టడం మంచిది. పాయింట్ నెంబర్ 5, కొంతమంది విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ వారి యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కువగా సిగ్నేచర్ అవసరం ఉన్నవారు వారి సిగ్నేచర్ని ముద్రణ రూపంలో, స్టాంప్ రూపంలో తయారు చేసుకొని ఉపయోగిస్తున్నారని నేను విన్నాను. అయితే అటువంటి వారు వారి యొక్క సిగ్నేచర్ ఉన్న ముద్రణను ఎవరికీ దొరకకుండా వారు మాత్రమే చాలా భద్రంగా భద్రపరచుకుంటూ ఉండాలి. ఇవి నాకు తెలిసినంత వరకు విజువలీ ఇంపేర్డ్ పీపుల్, విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ సిగ్నేచర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ సిగ్నేచర్ గైడ్ గురించి ఇన్ఫర్మేషన్. అలాగే మీకు తెలిసిన సమాచారాన్ని, జాగ్రత్తలను మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయవచ్చు. అది మనకు, మన మిత్రులందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ వీడియో లింక్ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.